అందరికీ నమస్కారం ఆకుల ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక విశిష్టమైన చెట్టును గురించి తెలుసుకుందాము ఈ చెట్టు పేరు ఎర్రదొండుగ చెట్టు ఈ చెట్టును తెలుగులో ఎర్ర ఎర్రదింపెన అని సీమ నేపాలం చెట్టు అని హిందీలో జమల్గుట అని ఇంగ్లీష్లో జెట్రోఫాగోషి ఫిఫోలియా అని పిలుస్తారు ఈ చెట్టు అడవి ప్రాంతాల్లో పొలాల కంచెలకు అక్కడక్కడ మనకు కనిపించే బహు వార్షికపు చెట్టు ఈ ఎర్రదుండక చెట్టు దాదాపు రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఈ ఎర్రదుండక చెట్టు ఆకులు పాలు గింజలు అన్ని ఆయుర్వేదంలో వాడతారు ఈ చెట్టు విషతుల్యమైనది కనుక ఈ చెట్టును శుద్ధి చేసిన తర్వాత ఔషధంగా వాడతారు కనుక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడండి ఈ చెట్టు దాదాపు ఆముదం చెట్టు వలె పోలి ఉంటుంది ఈ చెట్టుకు ఆముదపు గింజల వలనే ఈ చెట్టు ఇత్తనాలు ఉంటాయి ఈ ఇత్తనాలను నేపాల ఇత్తనాలని పిలుస్తారు ఇవి ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు ఈ ఎర్రదుక చెట్టు యొక్క ఆయుర్వేద గుణాల గురించి తెలుసుకుందాము ఈ దుండక చెట్టు లేత ఆకులు గుప్పెడు సేకరించి అందులో ఉప్పు పసుపు కలిపి పేస్ట్ లాసేసి ఒక బాల్యంలో కొద్దిగా ఆమదం వేసి ఈ పేస్టును ఉడికించి చల్లారిన తర్వాత ఆ పేస్టును ఎండాకాలంలో వచ్చే సెగగడ్డలపై కట్టుకడితే సెగగడ్డలు వాటంతటా అవి పగిలి మానిపోతాయి గజ్జల్లో సంఖల్లో తొడల దగ్గర వచ్చే కట్టు కట్టుకట్టడం వలన త్వరగా పగిలి గాయాలు మానిపోతాయి ఎర్రదుండక చెట్టుకు పాలు వస్తాయి ఆ సొన్నను పెదాల పగుళ్లకు లేపనం చేస్తే పెదాల పగుళ్ళు మానిపోతాయి పేనుకొరుకుడుకు లేపనం చేస్తే పేనుకొరుకుడు తగ్గిస్తుంది ఒక వారం రోజులు వాడండి తగ్గిపోతాయి అడవి ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఈ చెట్టు యొక్క వేళ్లను సేకరించి మంత్రించి తాయిత్తలకు ఉపయోగిస్తారు సిమనేపలం గింజలను సేకరించి పై పెంకు తీసి గింజలను ఆముదంతో కలిపి పేస్ట్లా చేసి ఆ పేస్టును మోకాళ్ళ నొప్పులకు కీల నొప్పులకు కండరాల నొప్పులకు మర్దన చేయడం వలన ఎలాంటి నొప్పులనైనా తగ్గిస్తుంది ఈ సీమ నేపాలం గింజల పైపెంకు తీసి మెత్తగా పేస్ట్లా చేసి ఆ పేస్టును కుష్టి వ్యాధి గాయాలపై లేపనం చేస్తే గాయాలు మానిపోతాయి చర్మంపై వచ్చే గజ్జి సిడుము తామర లాంటి చర్మవ్యాధులను తగ్గిస్తుంది నేపాల గింజలను శుద్ధి చేసి ఈ గింజలను ఆయుర్వేద ఫార్మా కంపెనీలు ఔషధంగా తయారు చేసి ఉదర సంబంధ వ్యాధులకు విరేచనకారిగా ఉపయోగిస్తారు ఈ చెట్టు గురించి ఒక సామెత ఉంది నేపాలం తింటే భూపాలం పగిలింది అనే సామెత ఉంది ఇలా ఈ చెట్టును వ్యాధులు తగ్గించడానికి ఆయుర్వేదంలో వాడతారు ధన్యవాదములు